తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్లను అక్కడున్న అధికారులు నీరుగా అరుస్తున్నారు. కాంట్రాక్టర్ని సరైన సమయంలో నిధులు రాకపోవడంతో లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసి మరీ పనులు మొదలుపెట్టి చివరికి అతడు మొండి చేయి చూపాడు. దీంతో గొల్లచెల్లలో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఇల్లు కట్టిస్తామని తమను వీధిపాలు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ డోనకల్ మండలం గొల్లచెల్లలో పేదవాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పేదలకు శాపంగా మారింది. గ్రామంలో 30 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు కాగా ఈ ఇళ్ల నిర్మాణం కోసం బోడహారిలాలనే గుత్తేదారుడికి ప్రభుత్వం అప్పగించింది. ఇండ్ల నిర్మాణం చేపట్టే గుత్తేదారుడు బోడహారిలాల్ ప్రభుత్వం నుండి వచ్చే 5 లక్షల రూపాయలు సరిపోవని, ప్రతి ఒక్కరూ 50,000 రూపాయలు ఇవ్వాలని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను కోరాడు. దీంతో అప్పులు చేసి 30 మంది 50,000 రూపాయల చొప్పున కాంట్రాక్టర్లకు 15 లక్షల రూపాయలు అప్పగించారు. మందికి అట్ట పెట్టి గులాబీలు చేయడా, ఏ చేయడా, ఎక్కడ చేయడా, ఎట్లా 2 లక్షలు అప్పు తెచ్చుకున్నాం. ఆ ఇంటి మీద 2 లక్షలు అప్పు తెచ్చుకొని ఇచ్చిన అకౌంట్లో మొత్తం డబ్బులు అని పెట్టుకొని మాకు ఒక 15,000 ఇచ్చిండు. మాకు 1 లక్షలు ఇచ్చిన మంచికి ఇక్కడ తీసుకుంటు పోయింది, అక్కడ ఆయన తీసుకుండు. భయం ఏంది? ఇంత మీద నెత్తుల మీద చేలు పెట్టి బాగా ఆడు మంచిన ఉండు, ఇడు మంచిన ఉండు. డబ్బులు తీసుకున్న కాంట్రాక్టర్ ఇండ్ల నిర్మాణంలో మాత్రం వేగం పెంచలేదు. దీంతో విసిగిపోయిన లబ్ధిదారులు స్థానిక రాజకీయ నాయకులతో కలిసి ఎమ్మెల్యే రెడ్డి నాయక్కు తమ సమస్యను వివరించారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే రెడ్డి నాయక్ చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అయినా కాంట్రాక్టర్ డబ్బుల కోసం ఇబ్బంది పెట్టడంతో తాళిబొట్టు తాకట్టు పెట్టి మరీ డబ్బులు ముట్ట చెప్పారు. ఎమ్మెల్యే రెడ్డి నాయక్ మాట ప్రకారం వారు బిల్లులు వస్తాయని ఆశించారు. కానీ ఆ డబ్బులు గుత్తేదారుడి అకౌంట్లో పడటంతో మళ్లీ లబ్ధిదారులు మోసపోయామని గుర్తించి లబోదిబోమంటున్నారు. ఇండ్ల నిర్మాణం ఇంకా కాకపోవడంతో గుడిసెల్లో నివాసం ఉంటున్నామని, చిన్నపిల్లలతో రాత్రి సమయంలో గుడిసెల్లో బిక్కుబిక్కుమంటూ ఏ ప్రమాదం ఎటువైపు నుంచి పొంచి ఉందో అర్థం కావడం లేదని బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కానీ సార్ లేడంట, మేము కూడా రేపు మేము పోయి మీకు కలుస్తాం సార్ని. సార్ని కలిసి మా అకౌంట్లలో డబ్బులు పడితే ఇప్పటికే 1 లక్ష రూపాయలు శాంక్షన్ అయినాయి. 1 లక్ష రూపాయల శాంక్షన్ అయితే 35,000 రూపాయలు ఒక్క రూపాయి రాలే. 60,000 రూపాయలు వస్తాయి అన్నాడు. 60,000 రూపాయలు కూడా మాకు చేతికి ఇవ్వలే. అక్కడ ఇటుకల కాడ ఉద్దరి పెట్టినాం, భిక్షారెడ్డి గారు ఉద్దరి చెప్పిండు. అక్కడ 1 రూపాయి కూడా కట్టలే. వాళ్ళైతే రోజు వచ్చి మమ్మల్ని పరుగు తీసిపోతారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్ దగ్గర నుండి తమకు రావాల్సిన 15 లక్షల రూపాయలు మరియు ప్రభుత్వం నుండి వచ్చే బిల్లులను తమకు ఇప్పించాలని, అదేవిధంగా అతనిపై జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లబ్ధిదారులకు బిల్లులు మంజూరయ్యేలా సదరు అధికారులను ఆదేశించాలని, గుత్తేదారుపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.